రాజకీయాల్లో ఆరోపణలు విమర్శలు అనేవి శరమామూలే కామన్గా ఉంటాయి. వాటిని తప్పుపట్టడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి కడుపు పండినప్పుడు ప్రత్యర్థి పార్టీ మీద పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు ఆరోపణలు విమర్శలు చేస్తుంటారు. ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి ఏదో చెప్పేసేసి ఏదో రాజకీయం చేసేస్తూ ఉంటారు. అందుకే దాన్ని రాజకీయం అన్నారు. కాకపోతే కొన్ని వ్యాఖ్యలు వ్యక్తిగతంగా శృతిమించినప్పుడు అవి రాజకీయాల్లో కూడా యాక్సెప్ట్ చేయలేమన్నమాట. అలాంటి వ్యాఖ్యల్ని అలాంటి విమర్శల్ని అవి హద్దులు దాటకూడదు. ఎందుకంటే ఒకప్పుడు గుడ్డలు ఉడదీసి తంతామని ఒక వ్యక్తి వ్యాఖ్యలు చేసిన, మొన్న ఒక వ్యక్తి ఏదో ఒక బూతు మాట మాట్లాడినా, ఇలాంటివన్నీ చాలా సంచలనం సృష్టించాయి. అయితే ఇదే టైంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మీద కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేయడం కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి అని అంటున్నారు ప్రజలు. అంటే ఇంగిత జ్ఞానం కూడా అంటే ఇది మాట్లాడాలా ఇది మాట్లాడకూడదా అనే కనీస ఆలోచన లేకుండా చౌకబారి వ్యాఖ్యలు, అది కూడా సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్, అంటే అది కూడా రాజకీయంగానే చూస్తారా, అలాంటి నోటుకొచ్చిన పేలాపన పేలితే దాన్ని కూడా రాజకీయంగా చూస్తారా అనేది ఇటీవల కాలంలో చాలా దురుసుగా దూకుడుగా నోరు జారుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రజలు మండిపడడం. వాస్తవానికి ఆ పార్టీలు పెద్దగా ఉనికి లేకపోయినా సరే ఇలాంటి ఒక సంచలనమైన వ్యాఖ్య చేసేస్తే వాళ్ళకి వాళ్ళ పార్టీకి ఉనికి వచ్చేస్తుంది, ముఖ్యమంత్రిని టార్గెట్ చేసేస్తాను అనుకుంటారో ఏమో, నోటుకొచ్చినట్టు మాట్లాడి నోరు జారి ప్రజలతో చీవాట్లు చెప్పుదెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. ఓకే, ఇది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు. ఆయన తాడికొండలో రైతులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు బొత్స సత్యనారాయణ గారిని అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన కొన్ని ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. తీవ్ర స్థాయిలో తీవ్ర పదజాలంతో ఒక రకంగా ఒక గీత ఉంటుంది రాజకీయాల్లో, ఆ గీత ఆ పరిధి దాటి మాట్లాడకూడదు. ఆ గీత దాటేసి ఆ పరిధి దాటేసి పరిధికి మించి ఆయన వ్యాఖ్యలు చేశారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ముఖ్యమంత్రి గనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుళ్ళూరు వచ్చి గనక కనిపిస్తే అక్కడ రైతులు అందరూ కూడా ముక్క ముక్కలుగా నరికేస్తారు అని చెప్పి ఆయన మాట్లాడడం. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి వచ్చేస్తే అలా నరికేస్తారా? నేను ఆల్రెడీ రైతులే ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడాను, మరి వాళ్ళందరూ కత్తులు కటార్లు పట్టుకుని వెళ్ళారా ముఖ్యమంత్రి గారిని నరికేయడానికి? అంటే ఏదో ఒక బురద జల్లేసి ఇక్కడికి వచ్చి మాట్లాడేస్తే అందరిలో నేను హైలైట్ అయిపోతాను, తర్వాత ఎవరైనా అడిగితే అప్పుడు చూసుకుందామని అనుకుంటారో ఏంటో తెలియదు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ నాయకులకి అలాగే ముఖ్యమంత్రి గారిని అభిమానించే ప్రజలకి, ఇప్పుడు యావత్ రాష్ట్రం 151 స్థానాల్లో ఆయన విజయం సాధించి అధికారంలో కూర్చున్నారు అంటే ఎక్కడో అడపాదడపాగా అక్కడక్కడ సపోర్ట్ ఉందేమో కానీ వాళ్ళకి మెజార్టీ సపోర్ట్ 99% ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాంటి టైంలో ఏదో వెళ్ళిపోయి 4 మాటలు మాట్లాడి ఓకే విమర్శించండి, డిమాండ్లు చేయండి, ఇది కావాలి అది కావాలి, రైతులు న్యాయం చేయని అడగండి, తప్పలేదు. అంతే తప్ప ముఖ్యమంత్రి గారు వస్తే నరికేస్తారు, ముఖ్యమంత్రి గారు వస్తే చంపేస్తారంటే ప్రజలు అంత విజ్ఞత లేకుండా ఉన్నారా? వీళ్ళు అంత విజ్ఞత లేకుండా నోటుకొచ్చినట్టు నోటు దురుస్తో మాట్లాడుతున్నారు, కానీ ప్రజలు అంత విజ్ఞతగా లేరు. అక్కడ ఏ రైతు ఆ రకంగా మాట్లాడలేదు, ఏ రైతు ముఖ్యమంత్రిని నరికేస్తాననలేదు, ఏ రైతు ముఖ్యమంత్రిని చంపేస్తానని అనలేదు. కానీ వాళ్ళ తరపున ఒకాలతో పుచ్చుకొని వాళ్ళు చేస్తారని చెప్పి మాట్లాడే హక్కు అసలు ఫస్ట్ ఈయనకి ఎక్కడది? అసలు ఈయనెవరు అలా మాట్లాడడానికి? ఈయన డైరెక్ట్గా దమ్ము ఉంటే నేను ఇలా చేస్తానని చెప్పి మాట్లాడాలి, ఈయనకి ఉంటే. అంతే తప్ప రైతులు చేస్తారు, రైతులు అలా చేస్తారు, రైతులను ఎందుకు అక్కడ బ్లేమ్ చేయడం? రైతులు చేస్తారని చెప్పి రైతులను ఎందుకు ఇరకాటంలో పెట్టడం? రైతులను ఎందుకు లాగడం? రైతులు ఓకే, వాళ్ళు చేసే ఉద్యమం నిజాయితీగా చేసుకుంటున్నారు, మద్దతు ఇస్తే ఇవ్వండి, తప్పలేదు. దానికి సంబంధించి రైతులు చూసుకుంటారు, ప్రభుత్వం చూసుకుంటుంది, వాళ్ళ డిమాండ్లను పరిష్కరిస్తే కనుక రైతులు ఉద్యమం నుంచి విరమిస్తారు, లేదంటే లేదు, అది తర్వాత సంగతి. అంతే తప్ప వీళ్ళు వాళ్ళ తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మద్దతు ఇస్తే ఓకే, ఒకళ్ళతో పుచ్చుకొని రైతులు అలా చేస్తారు, రైతులు నరికేస్తారు, రైతులు చంపేస్తారు, రైతులు పొడి చేస్తారంటే అసలు వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. వైసీపీ శ్రేణులు అయితే దీని మీద చాలా మండిపడుతున్నారు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి. అదే టైంలో బొత్సాన్ని కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు ఆయన, అమరావతిని శ్మశానం అంటారు అది ఇదని. ఓకే, ఆయన అన్నప్పుడు ఆయన మాటలు తప్పు అనిపిస్తే దానికి రివర్స్ కౌంటర్ ఇవ్వండి, తప్పులేదు. అంతే తప్ప శృతి మించి నరికేస్తారు చంపేస్తారు అనేదాకా అంత తీవ్రమైన పదజాలం ఎందుకు అనేదే ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇలాంటి టైంలో అధికార పార్టీ మీద వ్యతిరేకత తెచ్చేసామని అనుకోవడం కాదు, ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రజల నుంచి అసలే ఉనికి లేని పార్టీలు ఇవి, వీటి మీద ఉన్న ఉనికి కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది ఇలాంటివి మాట్లాడితే, నోరు అదుపులో పెట్టుకు మాట్లాడాలనేది వైసీపీ శ్రేణులు బాహాటంగా హెచ్చరిస్తున్నారు.